हेलो फ्रेंड्स, ई रोजु ब्रेकफास्ट लंच ईवनिंग स्नैक्स डिनर इला ए टाइम लो अयिना तिनगलिगे हेल्दी एंड ईजी फुड ऐटम मोक्कजोन्न कुडुंबुलु प्रिपेर चेसुकोवडं एलानो चूद्दाम। ఈ జనరేషన్ వాళ్ళకి కొత్త వంట కావచ్చు, కానీ పల్లెటూరి వాతావరణం తెలిసిన వాళ్ళందరికీ ఇది సుపరిచితమే। దీనికోసం మరీ తేత మొక్కజొన్న కంకులు తెచ్చుకుంటే ఒలుచుకోవడం కష్టం కాబట్టి కొద్దిగా ముదిరిన వాటిని చూసి తెచ్చుకోవాలి। గింజలు ఒలుచుకుని పైరేకులు బెండ్లు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్లో బెండ్లు రేకులతో వీడియోలో చూపించిన విధంగా ఎంటిని పేర్చుకోవాలి। ఇవి మునిగేలా వాటర్ పోసుకోవాలి। ఒలిచిన గింజల్ని నీట్గా చెరిగి పెట్టుకోవాలి। వీటిని మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా salt యాడ్ చేసుకొని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి। ఈ పిండిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు పలుకులు తగులుతూ టేస్టీగా ఉంటాయి। ఈ పిండితో కుడుములు చేసుకోవడానికి అరటి, మర్రి, మోదుగా, బాదం లాంటి ఆకులు ఏవి దొరికితే అవి పచ్చి ఆకులు కాని లేదంటే పూజా స్టోర్స్ లో దొరికే పుల్లలతో కుట్టిన విస్తరాకులు కాని తెచ్చి ఆకులు విడదీసి వాడుకోవచ్చు। ఇలా ఆకుల్లో వండుకోవడం వల్ల మంచి టేస్ట్ తో పాటు వాటిల్లోని పోషక విలువలు కూడా అందుతాయి। ఈ మర్రి, మోదుగా లాంటి ఆకులు సిటీ అవుట్‌స్కర్ట్స్ కి వెళ్ళినప్పుడు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి। వాటిని కలెక్ట్ చేసి తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకొని దాచుకుంటే ఇయర్ అంతా వాడుకోవచ్చు। ఇక్కడ మేము అరిటాకులు యూస్ చేస్తున్నాం। పిండిని కొంచెం ఎక్కువగా తీసుకొని కుడుములు చేసుకోవాలి। ఎంటి రెడీ చేసుకున్న ఇడ్లీ కుక్కర్ ని ప్రీహీట్ చేసుకొని కుడుములను ఇందులో పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషం ఉడికించుకోవాలి। టెన్ నిమిషం తర్వాత మన కుడుములు రెడీ అయిపోయాయి। వీటిని ఇలా వెడల్పాటి బాండిలో కూడా వండుకోవచ్చు। వీటిని పాలమీగడ కలిపిన బెల్లంతో కాని ఫ్రెష్ గా రైస్ లోకి చేసుకునే చట్నీ, కూరలు దేనితోనైనా తినొచ్చు। దీనికి బలుసాకు పచ్చడి కూడా మంచి కాంబినేషన్। ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం ఎలానో నెక్స్ట్ వీడియోలో చూద్దాం। సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి। థాంక్యూ ఫ్రెండ్స్।